Anantapuram Jilla Gutti Municipality Padiloni 25va Wardulo 1 Koti 24 Lakshala Nidulato Nutana Road Nirmananiki Gutti Pattana Vaikappa Nayakudu Srinivas Reddy Mariyu Vaikappa Nayakudu Konagondla Suri Bhumi Pooja Chesaru ఈ సందర్భంగా గుత్తి వైకాపా నాయకుడు కొనగండ్ల సూరి మాట్లాడుతూ గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నూతన రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని, అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగక మునిపే గుత్తి మున్సిపాలిటీ వార్డు అభివృద్ధి కొరకు 14వ ఆర్థిక సంఘం 2018-2019 సంవత్సరం నిధులతో 25వ వార్డులోని వసుంధర కాలనీ, తోళ్ల షాపు మరియు వంకగడ్డి ఏరియాలో సిమెంట్ రోడ్డు మరియు కాలువ నిర్మాణాలకు 1.25 కోట్ల నిధులను కేటాయించడం చాలా శుభదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొనగండ్ల సూరి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫస్ట్గా అభివృద్ధిపై దృష్టి పెట్టి మున్సిపల్ ఎలక్షన్స్కి ముందుగానే 25వ వార్డుకి ఇచ్చిన మాట మేరకు, ఎమ్మెల్యే గారు గతంలో ఇచ్చిన మాట మేరకు 1.24 కోట్ల రూపాయలు 14వ ఆర్థిక వార్షికోత్సవంలో మాకు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి చాలా సంతోషిస్తున్నాము. గతంలో ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారు మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడితేనే మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని. అందులో భాగంగా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఫస్ట్ 25వ వార్డుకి నిధులు కేటాయించడం, భూమి పూజ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా మరొకసారి వెంకటరామరెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారికి, మా ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము మా వార్డు తరఫున. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రభుత్వ వస్తేనే ఏర్పడితేనే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి మా వార్డు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పూర్తి వెనకబడిపోయింది. ఆ యొక్క 20 సంవత్సరాలు వెనకబడిన వార్డుని ఈరోజు 20 సంవత్సరాలు ముందుకు తీసుకురావడం జరిగింది. 1.24 కోట్ల రూపాయలు ప్రజెంట్ మాకు ఇచ్చారు వర్కులు. తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వార్డు అభివృద్ధికి సహకరిస్తామన్నారు. మా 25వ వార్డు వచ్చేసి చాలా వెనకబడి ఉంది, స్లమ్ ఏరియా కాబట్టి. మేము కోరుకునేది ఒకటే, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ముందు కూడా మా వార్డుపై దృష్టి పెట్టి ఖచ్చితంగా మా వార్డు అభివృద్ధికి తోడ్పడతాడని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా 25వ వార్డు ప్రజలు ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉంటారు, నిలబడతారు, వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటారు. ఖచ్చితంగా మాకు ఎలక్షన్స్ కన్నా ముందు, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరగకముందే మాకు ఇంతటి గ్రాంట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డెవలప్మెంట్ జరుగుతుందని మా వార్డు ప్రజలు కూడా చాలా మంది హర్షిస్తున్నారు. మేమైతే ఊహించలేదు అసలు ఇంత తక్కువ కాలంలో, 1 సంవత్సరం కాలంలోనే మాకు ఇంత గ్రాంట్ ఇస్తాడనేది ఎప్పుడు జరిగిన విషయము. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, 25వ వార్డు ప్రజల తరఫున.